నీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం, పలావ్ ఇష్టం, తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటాడు అంటే వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్ అడగడు, ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను, పెట్టాలి కదా వాడికి పాపం, ఏది అడగడు అని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలనేది అడిగా? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు, చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని. నిజమే, నాకు జ్ఞాపకం లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు, వారాహి దీక్షలు, అంటే అందరూ బాగుండాలని. అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? సంతోషం చేయటం మంచిదే కదమ్మా, అంత అదృష్టం కదా. ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకుంటున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు పోయింది చిన్నప్పటి నుంచి కూడా. అయ్యప్ప సామాలు వేసుకుంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప సామాలు వేసుకున్నాడు, దర్శనం చేసుకొని వచ్చాము. వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాప మా పైకి.